నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు ఏదన్నా సరదా కథ ఒకటి చెప్పండి రమ్మగారు ఒక చందమామ కథ చెప్తాం పూర్వం పాటలీపుత్రం అనగా అనగా పాటలీపుత్రం అనే ఉండేది ఇప్పుడు కూడా మనకు పాటలిపత్రం పుత్రం ఉంది కదా పాట్న పాట్న ఈ పాటలీ పుత్రానికి తూర్పు అంటే ఉత్తర దక్షిణ ద్వారాలు ఉండేవట ఆ నగరం ఉత్తర దక్షిణ దిక్కుల్లో ఉండేది తూర్పు వైపుకి దానికి ద్వారం లేదు ఉత్తర ద్వారం దక్షిణ ద్వారం రెండు ద్వారాలు ఉండేవన్నమాట అయితే ఒక కుర్రాడు ఒకడు ఉత్తర ద్వారంలో మా మంచినీళ్ళ పని నీళ్లు మోసే పని చేసేవాడు నీళ్ళు మోయటం అంటే అప్పట్లో ఏంటంటే బయట చెరువు నుంచి కావడలు వేసుకుని నీళ్లు తెచ్చిపెట్టేవాడు ఓవర్ హెడ్ ట్యాంకులు అవి లేవు కావిడితో నీళ్లు మోయాలన్నమాట మంచినీళ్ళు మోసే పని చేసేవాడు వాడి జీవితానికి సరిపోయేవి అవి వచ్చే అయితే ఇతను ఉత్తర ద్వారంలో ఉన్నాడు కదా దక్షిణ ద్వారంలో నీళ్లు మోసే ఒక అమ్మాయితోటి వీడికి ఫ్రెండ్షిప్ కుదిరింది ఎక్కడో కలుసుకున్నారు నువ్వేం చేస్తావంటే నువ్వేం చేస్తావని చెప్పుకున్నారు నేను ద్వారం దగ్గర నీళ్ళు మోస్తాను అని చెప్పింది సరే వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళిద్దరూ కలిసి ఇద్దరికి కలిపి పెళ్లి చేశారు అయితే వీళ్ళిద్దరు ఉద్యోగాలు ఏమిటి ఈ పెద్ద ఊరికి ఆ చివర అబ్బాయి ఉద్యోగం ఈ చివర అమ్మాయి ఉద్యోగం నీళ్లు మోసే పని చేరుకోబావులా వచ్చేది అయితే వీళ్ళిద్దరూ కలిసి ఉండేది తక్కువ ఓ అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు పెళ్ళి అయింది కానీ అయితే ఏమైందట ఆ ఊళ్ళో కామని ఉత్సవాలని చేసేవాళ్ళు అంటే మన హోలీ పండగ వస్తుంది కదా అప్పుడు కామోత్సవాన్ని చాలా పెద్ద పెద్ద పండగలు జరిగేవి అయితే ఏమైందట ఆ కామోత్సవం రోజున భార్య భర్త కలుసుకున్నారు కలుసుకున్నాక ఇవాళ పండగ కదా అందరూ పండగ చేసుకుంటున్నారు మనమేమో నీళ్ళు మోసుకుంటున్నాం దిక్కుమాలి బతుకని తిట్టుకున్నారు తిట్టుకుంటే ఏమన్నాడు పోనీలే పెద్ద పండగతే చిన్న పండుగ చేసుకుందాం నా దగ్గర అర్ధన ఉంది మన ఇద్దరం పండగ చేసుకుందాం అంతట భార్య అని అర్ధన చూపించింది కాసనమాట అది అర్ధన అంటే అనాలు కానీలు ఉండే రోజులు ఎప్పుడు పాటలీ పుత్రం అంటే పాత కథ కదా అర్ధనా చూపించేసరిక ఈతను అన్నాడు నా దగ్గర కూడా అర్ధనా ఉంది ఉత్తర ద్వారపు గోడలో దాచిపెట్టాను నేను వెళ్ళి పట్టుకొస్తాను ఇద్దరం కలిసి ఒక అర్ధనలో రెండు కానీ వెళ్తా ఓ కానీతో గంధం కొనుక్కుందాం ఓ కానీతో పువ్వులు కొనుక్కుందాం అంటే గంధము పువ్వులు చల్లుతూ ఆడుకుంటారు అనమాట హోలీ అప్పట్లో మరి నీ ఇంకో తోటి పాయసం దాచుకుని తాగుదాము ఇద్దరం కలిసి మధ్యాహ్నం పండగ చేసుకుందామని చెప్పుకున్నారు అయితే వీళ్ళిద్దరు కలుసుకున్నది ఎక్కడ దక్షిణ ద్వారం అమ్మాయి దగ్గర ఇతను పరిగెత్తుకుంటూ ఉత్తర ద్వారం దగ్గరికి పరిగెత్తాడు అయితే ఏంటంటే హోలీ అనగానే మనకి వచ్చేది అప్పటికి ఎండగా ఉంటుంది ఎండ ఉంది బాగా ఆ రోజుల్లో ఎండ ఉంది ఈ ఎండలో మంచి ఎండ ఆ కాలుతున్న ఎండలో ఒట్టి కాళ్ళతోటి ఇతను పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అంటే చేసుకోబోయే పండగ వండుకోబోయే పాయసం వారితో కలిసి ఎంజాయ్ చేయటం దాని గురించిన ఊహలో వీడికి కాళ్ళు కాలుతున్నది తెలియట్లా పైన ఎండమాడుతున్నది తెలియటలా పరిగెత్తుకుంటూ పోతున్నాడు రాజుగారు సరిగ్గా ఏంటంటే ఉత్తర దక్షిణ ద్వారాలకి మధ్యలో రాజుగారి కోటం ఆయన సాయ సౌధం బయట పైన పైభాగంలో నిలబడి కిందకు చూస్తున్నాడు వీడిని చూస్తే అక్కడి నుంచి చూస్తున్నాడు అక్కడి నుంచి ఎండలో వీడేమిటో ఎగురుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నాడు ఆయన ఇలా చూస్తూనే ఉన్నాడు వాడు అలా ఎండ పరిగణించట్లేదు చెప్పులు లేవు నెత్తి కుట్టలేదు వీడి కాళ్ళు కాలుతున్నా తెలియట్లేదు నెత్తి మాడుతున్నా తెలియట్లేదు ఏమిట్రా వీడి సంగతి కనుక్కుందామని ఎవరో సేవకుని పిలిచి ఒరే ఏ పరిగెత్తిపోతున్నాం అని అని పిలిచి వాడిని పట్టుకొచ్చారు వాడిని పట్టుకుని పదా రాజుగారు రమ్మంటే రాజుగారు ఎవడు నాకు తెలియదు రాజుగారు ఎవరో నాకు తెలియదు నేను రానన్నాడు అనే సరకాల వాడు ఒప్పుకోలేదు అదేంటి రాజుగారు తెలియపోవటం రావాల్సిందే నువ్వని వాడిని నీడ్చుకొచ్చారు వాడు నీడ్చుకొస్తే రాజు అన్నాడు ఏమిరా అబ్బాయి ఇంత ఎండలో ఎలా పరిగెడుతున్నావు నీకు కాళ్ళు కాలటం లేదా నీకు నెత్తి మాడట్లేదంటే లేదండి నేను అర్ధనా దాచిపెట్టాను ఉత్తర ద్వారపు తలుపు దగ్గర అది తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అది తెచ్చుకున్నాక దక్షిణ ద్వారంలో మా ఆవిడ ఉంది ఇద్దరం కలిసి పండగ చేసుకుంటాం ఆ కానీకి పువ్వులు కొంటాం కానీకి ఏమో గంధం కొంటాం అర్ధనాతో పాయసం కాచుకుంటాం అన్నాడు అనేసరికలు రాజు కలిపి ఏమిటి అర్ధనా కోసం వెళ్తున్నావా ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే దక్షిణ ద్వారం నుంచి కోట దాకా ఎంత దూరం వచ్చాడో అంత దూరం ఉత్తర ద్వారం దాకా నడవాలి మళ్ళీ అక్కడి నుంచి ఈ మొత్తం దక్షిణ ద్వారం దాకా ఇదంతా నడవాలి ఎంత నడక అంటే ఆ ఊరు మొత్తం నడిచినట్టే అంత నడక నడుస్తావా ఎందుకు వచ్చిన కర్మ అని నేనేమన్నాడు ఊరి అబ్బాయి అర్ధనా నేను ఇస్తాను వెళ్ళి పండగ చేసుకో మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నాడు సరే బాబు మీరు పెద్ద మనుషులు ఇస్తానంటే ఇవ్వండి నేను ఉత్తర మా ద్వారం దగ్గర అక్కడ ద్వారం దగ్గర దాచా కదా ఆ అర్ధనా కూడా తెచ్చుకుంటాను అన్నాడు రాదన్నాడు నేను ఇస్తా కదా అంటే ఇస్తే ఇవ్వండి రెండు అర్ధనాలు ఉంటాయి నా అర్ధనా ఉంది కదా అంటాడు ఇక్కడ నుంచి రాజుగారికి ఇదేమిటి వీడు తన అర్ధనా రూపాయి ఇస్తాను అన్నాడు సరే బాబు వదిలేస్తే ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్తానంటాడు ఎన్నిసార్లు చెప్పినా తన అర్ధనాన్ని తేవడం మానడనమాట వాడు అది కూడా తెస్తా అంటాడు అనేసరికాలు రాజుగారు రూపాయి ఇస్తా రెండిస్తా పది ఇస్తా వంద ఇస్తా అని చివరికి లక్ష దాకా పెంచాడు అయినా కూడా నువ్వు లక్ష వరహాలు ఇస్తే ఇవ్వు నా అర్ధన కావాలంటాడు అనేసరికాలు రాజు కొండు మండిపోయింది ఏరా అబ్బి నువ్వు అర్ధన సంగతి మానేస్తే సగన్ రాజను రాసిస్తాను నీకన్నా అబ్బా ఇదేదో బాగుంది బాగుంది కదా ఆనే మిగిలిన తర్వాత హాహాకారాలు చేశారు సైనికులంతా అంతా ఏమిటి ప్రభు మీరటి కాదురా వీడికి ఇంత పంతం ఏమిటి అర్ధనా మీద స్వార్జితం అవటం వల్ల వాడికి అంత పంతం తను దాచుకున్నాడు చచ్చి జడి కాన్లు కాన్లు కూడబెట్టి తను తిండిపోయి ఏదైనా కొనుక్కోవాల్సింది పోయి అన్నీ పోయి అర్ధనావాడు దాచి తను మనం దాచిపెట్టిన డబ్బు మీద మనకు వ్యామోహం సహజం కదా అయితే ఏమన్నాడు సరేనండి అర్ధరాజ్యం ఇస్తే ఇవ్వండి అన్నట్టు అనేసరికల్లా ఇక్కడ నుంచి ఉత్తరం వైపు ముఖ దక్షిణవైముఖ ఏ ముఖ కాబట్టి నాకు ఉత్తరం వైపు ముఖే కావాలండి అన్నట్టు అర్ధనాకోసమా అర్ధనా కోసం ఉత్తరం ఉన్న ముక్కే నాకు కావాలి ఆ అనేసరికలు రాజుకు అర్థమైంది ఆ గోడలో తను దాచిపెట్టిన కోసం అది ఎవరు తీసుకోకూడదు తన అర్థనా కోసమే వాడు అది అడిగాడని సరేనన్నాడు మధ్యాహ్నానికల్లా వాళ్ళు వీళ్ళు అంతా మంత్రులు వాళ్ళు వీళ్ళు వచ్చి రాజ్యాన్ని రెండు ముక్కలు చేసి అంటే రాసేశారు కాగితం మరి అన్న ప్రకారం రాజుగారు ఇచ్చేసాడు అయితే ఈ సగన్ రాజ్యానికి రాజు అయినా ఆయన ఎప్పుడు రాజా అనేవాళ్ళు కదా నీళ్లు మోసేవాడు అర్ధడా రాజ అనేవాళ్ళు అలాగే అనిపిస్తుంది కదా ఇక అర్ధడా రాజుగా చాలా కాలం అతను రాజ్యానికి రాజుగా ఉంటే ఏముంది వాడికి రాజుగా ఉండటం అది ఏమి తెలీదు ఏదో ఉండేవాడు మిగిలిన రాజ్యం అంతా రాజుగారే చూసుకునేవాడు వాడిని మాత్రం పెద్ద ఇల్లు వాకిలి అవన్నీ ఇచ్చి అతని భార్యతో పాటు అక్కడ నీళ్లు మోసుకునే పని లేకుండా హాయిగా ఉంచాడు ఆయన మాత్రం తాను అర్ధనాన్ని తెచ్చుకుని దాచిపెట్టుకున్నాడు అర్ధనారాజు గారిగా పేరు పొందాడు అనమాట కానీ చూసారు కష్టపడిన వస్తువుని నేను దక్కించుకోవాలి అని ఆ ఆలోచన బాగుంది మీరు ఇది పిల్లల దగ్గర చూడండి ఓ వంద రూపాయలు పాకెట్ మన అంటే అమ్మమ్మలు వచ్చి నాయనమ్మలో మేనత్తులో ఎవరో వచ్చి వాళ్ళు అందిస్తారా వాడు మనం ఐస్ క్రీమ్ కొన్నా నా డబ్బులు ఇంచి కొన్నావా అని అడుగుతుంటాడు వాడు వంద జాగ్రత్తగా ఉందో లేదో చాలా కేర్ఫుల్ గా ఉంటారు పది పన్నెండేళ్ళు వచ్చేదాకా అలా ఉంటుంది తర్వాత కొంచెం మార్పు వచ్చేస్తుంది కానీ తెలుస్తుంది వంద వాడేస్తారు వెంటనే పదేళ్ళు పన్నెండేళ్ళు దాకా పిల్లలు ఐదు పైసలు మింగిన ఎలికెళ్లాగా అది చాలా కేర్ఫుల్ గా ఉంటారు అన్నమాట వాళ్ళ డబ్బుల విషయాలు ఒక డబ్బులే కాదండి వాళ్ళకి అని వాళ్ళ పేరు పెట్టి ఏదైనా ఇచ్చామంటే దాన్ని మనల్ని వాడనివ్వరు అవును నాది కదా నాది కదా అంటారు మా ఫ్రెండ్ ఎవరో ఒక ఆవిడ చెప్పారు వాళ్ళ అమ్మాయి డ్యాన్స్ ప్రోగ్రామ్ లో అది ఒకటో క్లాస్ లోనో రెండో క్లాస్ లోనో ఉన్నప్పుడు ఒక దేవాలయంలో డాన్స్ చేస్తే వాళ్ళు చీరలు ఇచ్చారట ఆ చీర ఎవరు కట్టుకోవాలి అని వాళ్ళు ఆవిడే వాళ్ళు ఆడపడుచు ఆలోచిస్తుంది నాది కదా అంటుంది అమ్మాయి ఒకటో క్లాస్ పాప ఆ చీర వాళ్ళని కట్టుకొని వాళ్ళు నాది అవును డ్యాన్స్ డ్రెస్ కుట్టించు కానీ నువ్వు కట్టుకోవడానికి పిల్లలకి అలా ఉంటాయి అవును నువ్వు వచ్చేసారి మీ అమ్మాయి సంగతి చెప్పాలి ఇంకా నువ్వు ఖచ్చితంగా ఇప్పటికీ అదే పరిస్థితి నాది నాకు ఇచ్చారు నా వస్తువులు లేకపోతే నా డబ్బులు ఇలాంటివి వింటూనే ఉంటాం అదే ఓకే గారు ఇంకొక స్టోరీతో కలుద్దాం తప్పకండి నమస్తే నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి